కాబట్టి మన కుటుంబాలను కూడా కట్టేవాడు ఎవరంటే దేవుడే. చాలా కుటుంబాలు ఇవన్నడు చాలా ఇష్టగతిగా ఉన్నవి. క్రైస్తవ కుటుంబాలు మాత్రమే కాదు, కానీ అనేక కుటుంబాలు మనం చూస్తే ఈరోజు బలహీన స్థితిలో ఉన్నవి, పడిపోవడానికి సిద్ధంగా ఉన్నవి. నాకు మధ్యరాత్రి 1 గంట కూడా కాల్స్ వస్తే నా ఫోన్ ఆన్లో పెట్టుకుంటాను. ఇప్పుడు కూడా ఎవరికి ఏ సమస్య వస్తాయి. నిన్నటి రాత్రి ఒక సిస్టర్ ఫోన్ చేశారు నాకు 1 గంట 2 గంటలు. తన భర్త ప్రెగ్నెన్సీలో ఉంది సిస్టర్, 6 మాసాలు అనుకుంది. వచ్చే సిస్టర్ సరిగా వెళ్ళిపోయాడు. దయచేసి బయట ఎవరు మాట్లాడదు, ఒకరు ఇస్తూ లోపల కూర్చోవాలండి. నాకు ఎదురుగా ఉన్నారు కాబట్టి డిస్టర్బెన్స్ అవుతున్నాను. కూర్చుంటే కూర్చోండి, లేకుండా పక్క పోండి. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఫోన్ చేశారు సిస్టర్, ఏమనంటే అన్నా నన్ను కొట్టి వెళ్ళిపోయాడు. క్రైస్తవులు, క్రైస్తవ మ్యారేజ్ అయింది, ఒక బాబు ఇప్పుడు ప్రెగ్నెన్స్తో ఉంది. నేను చెప్తాను, అమ్మ ఏమి పని కొంచెం ఓచుకో, దేవుడి కార్యం చేస్తాడు. రైట్, పోలీస్ వారు వచ్చి తీసుకెళ్ళిపోయారు. పంత మళ్ళా నాకు 3 గంటల ఫోన్, ఏం చేయాలన్నా. 5 గంటల ఫోన్, 8 గంటల ఫోన్, చర్చి 5 గంటల ఫోన్. నేను చెప్పాను, ప్రేర్ చేయమ్మా, దేవుడే కార్యం చేస్తాడు, కొంచెం తొందరపడదు. ఎందుకంటే మన దేవుడు గుడారాన్ని కడతాడు, కానీ గుడారాన్ని పడగొట్టడు అని చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఇల్లు కడతాడు, సాతాను పెరిగి వేస్తాడు. అలా చెప్పామా? కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడంటే, కోల్పోయిన సంతోషాన్ని, ఇల్లు వేరు కుటుంబం వేరు, ఇల్లు ఇద్దరు మనుషుల చేత కట్టబడుతుంది, కుటుంబము దేవుడు కడతాడు. హల్లెలూయా. కాబట్టి గోడలు మనుషులు పెట్టి కడతారు, వ్యక్తుల చేత కట్టేది కుటుంబము. హల్లెలూయా. గుడారం ఎందుకనంటే పాత నిబంధనలో ఇల్లు అనేవారు కాదు, ఎందుకంటే వారు షెడ్లు వేసుకుని మళ్ళీ తీసేస్తా ఉండేవారు. అబ్రహాం గారు కానివ్వండి, లోతు కానివ్వండి, మోషే గారండి, ఎవరైనా కూడా ఇస్రాయేల్ ప్రజలు, వారు స్టాండర్డ్ ఇల్లు అంటే శాశ్వతమైన ఇల్లు లేవాళ్ళకి. అది గురించి వారు నీ గుడారం అనేవారు. ఇప్పుడు కూడా ఇంకోటి మేము పరదేశ్వర ప్రభువాని వారు, ఎందుకంటే మాకు సొంత ఇల్లు అక్కడ ఉందని వారు. ఇప్పుడు మనం ఎంత పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నా, ఎంత పెద్ద ఇళ్లలో ఉన్నా, ఎంత పెద్ద కోటీస్ వల్లమైనా, ఒకరోజు ఈ గుడారాన్ని ఖాళీ చేసి శాశ్వతమైన గుడారానికి వెళ్ళవలసిందే ఇక్కడ ప్రతి ఒక్కరు. వెనక ముందు క్యూలలో ఉన్నాం అందరం కూడా. హల్లెలూయా. కాబట్టి దావీదు గుడారం అని ఎందుకు అంటున్నాడు దేవుడు? చాలా గుడారాలు ఉన్నాయి కదండి. అబ్రహాం గుడారం ఉంది, మరి లోతు గుడారం ఉంది, ఇస్సాకు గుడారం ఉంది, చాలా మంది భక్తుల యొక్క గుడారాలు ఉన్నాయి. కానీ మరి దావీదు గుడారాన్ని గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. దావీదు గుడారాన్ని నేను మరలా కడతాను. ఈరోజు గుడారం అనగా గృహము, గుడారం అనగా సంఘము, గుడారం అనగా దేవుని బిడ్డల ఆత్మీయ జీవితము, ఏమంటారా స్పిరిచువల్ లైఫ్ ఈరోజు గుర్తుపడతా ఉన్నది. కాబట్టి దేవుడు అన్నాడు, నేను మరలా కడతాను. మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో కొంతమంది గుడారాలు కొన్ని పేర్లు పెట్టాడు దేవుడు. ఒకటి, నోవాహు ద్రాక్ష రసం తాగి మత్తులై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉన్నాడు. ఆది కాండము 9:7 నోట్ చేసుకోండి, అంటే మనం ముందుకు వెళదాం. ఆది కాండము 13:12 లోతు తన గుడారం ఎక్కడ వేసుకున్నాడంటే సుధమ్మ కుమార దగ్గర వేసుకున్నాడు. నీతి మంతుడైన లోతు దేవుని సన్నిధిలో భయభక్తులైన లోతు ఎక్కడ వేసుకున్నాడంటే సుధమ్మ కుమార దగ్గర వేసుకున్నాడు. చాలా కష్టాలు కూడా తెచ్చుకున్నాడు అనుకున్నాడు, నేను పడిపోను అనుకున్నాడు. కాబట్టి నీ గుడారం ఈరోజు ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇస్సాకు యొక్క గుడారం పేరు ఏంటంటే ధ్యానము గుడారము, అంటే దేవుని ధ్యానించే ఇల్లుగా ఉన్నది ఇస్సాకు యొక్క ఇల్లు. యాకోబు యొక్క ఇల్లు ఎలా ఉందంటే దేవునితో పోరాడి జయించు ప్రార్థన ద్వారా గుడారంగా ఉంది. సంఖ్యాకాండం 24:5 నోట్ చేసుకోండి. సంఖ్యాకాండము 24:5 యాకోబు దేవునితో పోరాడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కాబట్టి ఆయనకి ఉన్న గుడారము పేరు ఏంటంటే ప్రార్థన ధ్వని గుడారము ఆయనకి ఇచ్చాడు దేవుడు. లాబాన్ యొక్క గుడారం ఆది కాండం 31:25 ఉన్నది. లాబాన్ యొక్క గుడారం ఎలా ఉన్నది,
యోబు గ్రంథం 21 రెండు చదవండి. భక్తిహీనుడు కూడానికి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. యోబు 21:8 త్వర త్వరగా బైబిల్ తీసిన వారు త్వరగా సహాయం చేయండి. నాకు 21:8 ఓకే. యోబు చదువు. చూడండి, భక్తిహీనుల యొక్క గుడారం ఎలా ఉంటుందంటే అది మెరుగుపోయబడను. బైబిల్ గ్రంథం ఉంది, ఎవడు నా మాట విని వాడు చొప్పున చేయవాడు ఎక్కడ ఉంటుందంటే ఆ గుడారము పంట మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతులు పోయిందను. వాన వచ్చినా వరదలు వచ్చినా ఆ ఇల్లు పడిపోతుందండి, ఆ గుడారము పడదు. ఎవరైతే దేవుడి మాట విని వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకుంటారో వారి గుడారము ఎన్ని స్థలంలో వచ్చినా. ఒక భక్తుడు పడ్డాడు, నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో కన్నీరు ఎంతో ఎదురు దెబ్బలు ఎన్నో కరువులే అయినను పయనము ఆగదు. హల్లెలూయా. నేను యాత్రికుడను, నేను క్రైస్తవుడు, నా పయనము యేసుతో. హల్లెలూయా. పంట మీద ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తిని దేవుడంటే బుద్ధిమంతుడు అన్నాడు. అంటే జ్ఞానం కలిగిన వాడు, క్రీస్తుని కలిగిన వాడు. జ్ఞానం అనగా క్రీస్తు అంటాడు, ఎవడు నా యొక్క నిలిచి ఉండను, ఎవడు ఎందుకు నేను ఉంటాను, ఎవడు బహుగా ఫలించను, నాకు వేరుగా ఉంది. అంటే నీ గృహంలో క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉండాలంటే నీ గృహం ఎలా ఉండాలో మనం ముందుకు వచ్చినట్లు పెడితే చూద్దాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, యథార్థవంతులు కూడా కలుగుతూ చూద్దాం. సానుకూల 14:11 భక్తిహీనుడు నిర్మూలమగును. ఎలా ఉంటుందంటే యథార్థవంతులు దినదినము వర్తిల్లు ఉంటుంది. అతను పేదవాడైనా పర్వాలేదు, చిన్న ఉద్యోగం చేసుకున్న పర్వాలేదు, కూలి పని చేసుకున్న పర్వాలేదు, కానీ అతని యొక్క ఇల్లు, అతని గుడారం ఎలా ఉందంటే దినదినము వర్తిల్లుతూనే ఉంటాడు. ఎవరు? యథార్థవంతుడు. హల్లెలూయా. యోబుకు ఒక పేరు ఉంది, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసరించుడు, భయభక్తి కలిగిన వాడు. ఎలా ఉందంటే కోటిస్తాడుకున్నాడు భూలోకంలోని. ఒకరోజు సాతాను వచ్చి డిస్టర్బ్ చేశాడు, పడిపోయాడండి, బలహీనుడు అయ్యాడా? యథార్థవంతుడు ఎన్నడూ బలహీనుడు కాడు, బలహీనుడు కాని కూడా దేవుడు. నీతివంతుడు ఎన్నడూ పడిపోడు, పడిపోయిన ఏడు మార్గ తిరిగి లేపే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందరూ సఫలం కొట్టాలి సైతం గమనించండి. కూడా ఉండవలే ఉందా? లోకానుసారమైన గుడారంగా ఉందా మన ఇల్లు? గమనించండి, ఒకళ్ళు యేసు క్రీస్తే మీ ఇంటికి వచ్చాడు నిర్దించాడు పాస్టర్ గారు కాదు, యేసు ప్రభువారు మన క్రైస్తవ ఇల్లు చూడడానికి అని ఒకసారి ఇష్టపడి ఒక్కొక్క ఇల్లు తక్కడం కొన్ని సాయంత్రం టైంలో కానీ రాత్రి కూడా తంటే కష్టం మన. ఒకవేళ సాయంత్రం టైంలో తక్కడం కొన్ని సీరియల్ టైంలో ఒకవేళ భవిష్యత్తు గమనిస్తే శాస్త్రమైన ఇల్లు కాదు కాబట్టి నీతి మంత్రులు అంటే క్రైస్తవ యొక్క ఇంట్లో ఏముందంట? రక్షణను గురించిన ఏముండాలంట ఇంట్లో? ఏ ఇంట్లయితే క్రీస్తు ఉంటాడో, క్రీస్తు రావాలంటే ఏం చేయాలంటే ఆ ఇంట్లో స్తుతి స్తోత్రములు ఆరాధన ఆ ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభువారిని ఈ శిష్యులు ఏమడిగారు తెలుసండి? మత్తయి 17:4-6 చదవండి. యేసు ప్రభువారితో రూపాంతర కొండ తిరిగినప్పుడు ఈ శిష్యులు ముగ్గురు ఎందుకంటే తనకు తానే ఏళ్ళలో వస్తానప్పుడు తనే డిసైడ్ అయిపోయాడు, నేను వస్తాను ప్రభువని ఇలాగా. ఇప్పుడు తీసుకెళ్లి చూపిస్తే అదంతా ఎలా ఉందంటే అది పర్లోక రాజ్యంలా ఉంది. ఎవరికి? పేదరు గారికి. ఇదే సేవ అనుకున్నాడు. ఇక చాలా మంది ఇంకా సేవ అయింది ముందు ముందు కదండి. ఏం చూశాడు? యేసు ప్రభువారు రూపాత్ర చిత్రంతో తన వస్త్రాలు తగదగా సూర్యుడు వాళ్ళు మెరుస్తున్నప్పుడు ఏమన్నాడు చూడండి ఒకసారి? అప్పుడు పేదరు అన్నాడు,
ప్రభువా అయ్యా నాకు మంచి అనిపిస్తుంది ఇక్కడ మలంతో మాట్లాడు నీకు ఇష్టమైతే మనోడు చర్చి కట్టేదానికి వస్తాడు అక్కడే మరి ఇటు లేవు అక్కడ ఏమి లేవు కానీ ఎలా కట్టాలో తెలియదు కానీ ఇల్లు కట్టేయాలంటే వస్తాడు చాలా మంది ఇల్లు కట్టడానికి తొందరపడుతున్నారు కానీ యెహోవా ఇల్లు కట్టించాడు అంటే భయం దేవుడు కట్టాలి నువ్వు కడితే కూలిపోతుందండి డబ్బు ఉంటే నువ్వు డబ్బుతో కట్టలేవు డబ్బు శాశ్వతం కాదు దేవుడే శాశ్వతం హల్లెలూయా అందుకంటే ఒకరి చేత కట్టబడిన కట్టువాడు దేవుడే సంఘమైనా ఇల్లైనా నీ ఆత్మీయ జీవితమైనా నీకు ఇవ్వాల్సిన రక్షణ అయినా కూడా దేవుడే ఇవ్వాలి ఇక్కడ మనోడు పేర్లు అంటారు మూడు కట్టారంటండి మూడు చర్చలు ఇక్కడ పైన చదవండి ఏంటంటే ఎవరెవరికి ఫస్ట్ యేసుప్రభుకి శాసించాడు నీ కూడా కడతానయ్యా చచ్చిపోయిన మోషే కూడా చర్చి కడతాను ఏది బాగుంది ఇంకా ఏం కట్టుకోలేదు ఇంకా నా కూడా కట్టుకుంటానండి నీ ముగ్గురు కట్టి ఇక్కడే ఉంటాను ఇంకా ఎంత సేవ కన్నా అసలు పేరు గారికి పరిశుద్ధాత్మ పోతాలి ఈ నామందరాడాలు చరిత్ర దగ్గర చాలా మంది ఇంక ఇంకా అనుకోవాలి ఇవన్నీ వచ్చి పెట్టేసి చాలా మంది ఏమనుకుంటుంటే సేవ అంటే పర్వశాల కంటే చాలా అనుకుంటున్నారు హల్లెలూయా కానీ పర్వశాల కాదు ఏసే కావాల్సింది స్తుతించే గృహం కావాలి ఆరాధించే గృహం కావాలి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయి చర్చి కావాలి ఏసైకి పర్వశాల కాదు దేవునికి స్తోత్రం చెల్లించాలి ఈరోజు చాలా మంది పర్వశాలను కడతానికి ప్రయత్నం చేస్తున్నారు డబ్బుది కాబట్టి ఏసై కావాల్సింది పర్వశాల కాదు అందుకే ప్రభువు చూడండి ఒక మాట అక్కడ చదువు ఏమన్నాడు మనం ఇంకా స్పీచ్ లేక యేసు ప్రభుకి స్పీచ్ ఇస్తానికి వారిని కమ్ముకుంది అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను ఎవరి మాట వినాలి మనం యేసు చెప్పిన మాట యేసే చెప్పిన తెలుసుకోండి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు అందరు చెప్పాలి ఆత్మతో ఎక్కడైతే అది ఆరోగ్యతో తీసుకు అక్కడికి వస్తాడు అక్కడ కట్టబడుతుంది ఆవిడ కూడా పరమశాల కాదు ఏసై కావాల్సింది హల్లెలూయా ఏసై కావాల్సింది నాలుగు కోడలు కాదండి ఏసై కావాల్సింది నీవే ఒక చర్చి ఉంది అందుకనే మీరు దేవుని ఆలయం అని దేవుడి ఆత్మ మీరు నివసిస్తే లేదు కదా ఎవడైనా దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయను అంటే అర్థమైన పాడు చేయడం అర్థం ఏంటంటే ప్రేర్ చేయవలసిన ప్రేర్ చేయకపోతే స్థుతించవలసిన సమయం స్థుతించకపోతే చర్చికి రావాలి ఆదివారం రాకపోతే పాడు చేసుకున్నట్టే మీ యొక్క ఆత్మను అంటే మీ యొక్క దేవాలయాన్ని ఇంకోటి తెలుసా నీవు నీ సొత్తు కాదు వెలపెట్టి కొనుక్కునే వస్తాను రక్తం చేత నేను రాకుండా పర్వాలేదు నేను స్థుతించిన పర్వాలేదు అంటే దేవుడు కడతానికి సిద్ధంగా ఉన్నాడు నీ గృహానికి వెళ్ళినాడు హల్లెలూయా నీతి మంత్రుల గుణాలలో ఏమనిపిస్తుందండి రక్షణ సునాదం వినబడుతుంది హల్లెలూయా ఉదాహరణ యేసు ప్రభువు మన ఏదో దర్శిస్తానికి చుట్టుపక్కలా ఉంది కదా అని వచ్చి తక్కడనుకోండి సాయంత్రం ప్రతి క్రైస్తవుని పాస్టర్ గారిని దర్శించడం మానేశారు హల్లెలూయా కనుక యేసు ప్రభువు ఒకడు వచ్చి ఏమిస్తుందా ఇంట్లో చూస్తే ఎంతమంది ఇళ్లలో స్థుతిస్తారండి సాయంత్రం టైంలో కానీ ఉదయం కాల భాగం కానీ మధ్యాహ్నం కానీ అలా స్థుతించకపోతే ఎక్కడికి వెళ్తారు మీరు అన్ని తెలుసు మాకు కదా హల్లెలూయా కాబట్టి గమనించండి ఈరోజు క్రైస్తవుల కుటుంబంలో వినపడేది స్థుతి స్తోత్రాలు కాదు టీవీ నుంచి వచ్చే సునాదాలు ఏర్పడుతున్న ఉన్నారు అవునా కాదు ఎవరి ఇళ్లలో టీవీలు లేవు టీవీలు అందరికీ ఉన్నాయి ఎంతమంది టీవీల్లో శుభార్త చరణ పెట్టుకుంటారు తక్కువ మంది హల్లెలూయా కనుక బాబుకు ఒక ఛానల్ కావాలి అతనికి ఒక ఛానల్ కావాలి నేను ఛానల్ కొరకు దెబ్బలాడుకునే కుటుంబాలను ఇప్పటి రోజు ఈ రోజు హల్లెలూయా నేను అనుకున్న భవిష్యత్తులో మనిషి ఒక టీవీ కొనుక్కుంటాను ఇంట్లో ఇప్పుడు రెండు అయింది బెడ్రూమ్ లో ఒకటి రాజధానిలో కాంప్లెక్స్ ఎట్లంటే చిన్న చిన్న టీవీలు వస్తాయేమో బహుశా అది మనిషి కూడా కట్టుకుని వెళ్తాడు ఎంత బ్యాటరీ తగ్గించుకున్నాడు ఎందుకంటే తన 24 hour బ్యాటరీ లాగా పెట్టాలి ఈ రోజు క్రీస్తు స్వరం వినడానికి లేదు మన గుడారంలో సాతాను స్వరం వినడానికి ఉన్నాడు మన చెవులు తెరవబడి ఉంటున్నవి హల్లెలూయా కాబట్టి అందుకని ఎవరంటాడు నేను దావీదు గుడారాన్ని మళ్ళా కడతాను ఎందుకంటే దావీదు గుడారంలో ఏముందంటే స్తుతి ఉన్నది మోషే గుడారంలో స్తుతి లేదు ఏముందండి దహన బలుడు అందుకే
చూస్తే మొట్టమొదటగా అంటే దేవుడు ఎక్కడ నివాసం చేశాడు అంటే మోషే గుడారంలో నివాసం చేశాడు. ఇస్రాయేల్ ప్రజలు బయలుదేరాడు ఐగుప్తు దేశం నుంచి. అది మనకు చాలా పెద్ద అంశము, నేను క్లుప్తంగా చెప్తాను మీకు. వారు బయలుదేరినప్పుడు అరణ్యం నుంచి మోషే గుడారానికి దావీదు గుడారానికి నేను తేడా చెప్పిస్తాను ఈరోజు బైబిల్. ఎందుకు దేవుడు నేను మోషే గుడారానికి కడతానని లేదు, దావీదు గుడారానికి కడతానని చెప్పానంటే, మోషే గుడారంలో వెళ్ళినప్పుడు ఆయన మరి వారి ఇస్రాయేల్ ప్రజలు బయలుదేరినప్పుడు అరణ్యం నుంచి ఒక గుడారం కట్టాడు మోషే. ఆ గుడారే దీన్ని మోషే గుడారం కూడా అన్నారు. కాబట్టి వారి మధ్య నివాసం చేసినప్పుడు వారు అతన్ని కట్టారు. అది మోషే గుడారం పిలువబడింది. ఈ గుడారంలో ఏముందంటే మూడు స్థలాలు ఉంటాయి, వెలుపటి భాగము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇందులోకి ఎవరు వెళ్తారు? ఒక యాజకుడు మాత్రమే వెళ్ళాలి. పాటలు పాడుకుంటే ఎవరు పాడుకోవాలి? యాజకుడే పాడుకోవడం అప్పటికి వెళ్ళి వీళ్ళందరూ బయట చప్పట పట్టాలి, గేట్ అవతల. అప్పుడు చప్పట్లేదు, ఈ సితార నాదాలు లేవండి, చాలా సీరియస్గా ఉండవు. ఎందుకంటే లాన్ ఆడుతుంది కాబట్టి అది ఎదురుయ్యా. ఈ సంగీత వాక్యాలు ఇవన్నీ లేవు. దహన బరువు ఏమనంటే బొర్రెలు బొట్టెలు ఇవన్నీ భరిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి అందు గురించి ఏం చేశారంటే, దేవాదేవుడు ఒకటో తిరుగుతాంతం నోట్ చేసుకోండి, మీరు ఇంటికి చదువుకోండి. ఒకటో తిరుగుతాంతం 16:4 దేవుడికి ఇష్టమైన ఏం తెచ్చండి? స్తుతి ఆరాధన ప్రార్థన. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒకటో తిరుగుతాం 23:5 చదవండి. 16:4 ఒకటో తిరుగుతాంతం 16:4